షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటీసీపీ అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. వివేకాహత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది. జూన్ 30లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను, అనుమానితులను సిబిఐ విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై సిబిఐ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత అవినాష్ ను సిబిఐ 5 సార్లు విచారించింది. మరోవైపు మధ్యంతర చార్జ్షీట్ ను సిబిఐ దాఖలు చేయనుంది. దాంతో సిబిఐ చార్జ్షీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలన్నింటినీ చార్జ్షీట్ లో సిబిఐ ప్రస్తావించనుంది. ఈ కేసు దర్యాప్తునకు మరింత గడువు కావాలని సిబిఐ కోరనున్నట్లు సమాచారం. కుట్ర కోణాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మరింత గడువు కావాలని సిబిఐ కోరనుంది. జులై 3నే దీనిని సుప్రీంకోర్టులో అడగాలని సిబిఐ నిర్ణయించింది. అలాగే జులై 3న అవినాష్ మధ్యంతర బెయిల్ రద్దు పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నిందితుడిగా సిబిఐ చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సిబిఐ చార్జ్షీట్ పైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సో దీనికి సంబంధించి ఏదైతే అవినాష్ కి సంబంధించి విచారణ ఉందో అది కూడా ముగిసింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎలాంటి చార్జ్షీట్ లో ఏమేమి దాఖలు చేయనున్నారు? వివేక హత్య కేసులో ఇప్పటికే సుదీర్ఘ విచారణ చేశారు. అయితే ఈ రోజు తోటి విచారణ ముగుస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డెడ్ లైన్ జూన్ 30 లోపు విచారణ పూర్తి చేసి చార్జ్షీట్ వేయాలంటూ కూడా స్పష్టంగా తన ఆదేశాల్లో ఉంది. కాబట్టి విచారణ ముగిసిందని చెప్పాలి. అయితే చార్జ్షీట్ అంశానికి సంబంధించి అంటే సప్లిమెంటరీ చార్జ్షీట్ లో ఎలాంటి అంశాలను పొందుపరుస్తారనేది మాత్రం కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ కూడా సిబిఐ మొన్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈ రోజు హీరింగ్ ఉంది. అంటే నిందితులందరినీ కూడా మరోసారి అరెస్ట్ అయినటువంటి నిందితుల్ని ఈ రోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారిని 14 రోజులు మరో రిమాండ్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి మరికొంత సమయం కావాలి దర్యాప్తుకు అంటూ కూడా సుప్రీంకోర్టులో జులై 3న ఒక మెమో దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ కేసు విచారణ పూర్తి అయినప్పటికీ కూడా ఇంకా క్లోజ్ మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరికొంత సమయం కావాలని సుప్రీంకోర్టులో అడిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ కూడా దాఖలైనటువంటి పిటిషన్ కు సంబంధించి కూడా జులై 3న సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి పేరును నిందితుడిగా చేర్చారు. కాబట్టి మిగిలినటువంటి సాక్షుల యొక్క స్టేట్మెంట్లు కావచ్చు, తర్వాత ఇంకా అనుమానితులు ఎవరినైనా ఈ చార్జ్షీట్ లో పెట్టబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సిబిఐ దాఖలు చేసేటువంటి చార్జ్షీట్ పైన సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తుందని చెప్పాలి. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత అవినాష్ రెడ్డిని దాదాపు 5 సార్లు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. 3-4 శనివారాలు, ఒక ఆదివారం కూడా అతన్ని విచారణ జరిపినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కాబట్టి ఈ రోజు నిందితులందరినీ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత సిబిఐ తన వాదనలు ఎలా ఉండబోతాయనేది మాత్రం ఈ రోజు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది నీలిమ. అండ్ దీనికి సంబంధించి ఒక గడువు కూడా కోరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది సిబిఐ. దీనికి సంబంధించి పాజిటివ్ గా అంటే సిబిఐ కి పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే 2 సార్లు గడువు కావాలంటూ కూడా సుప్రీంకోర్టులో సిబిఐ కోరడం జరిగింది. 2 సార్లు కూడా అవే సిబిఐ అధికారులకు సుప్రీంకోర్టు సమయం ఇచ్చింది. అంటే జూన్ 30 లోపు విచారణ పూర్తి చేయాలంటూ కూడా చివరిగా చెప్పినటువంటి ఆర్డర్ ఈ రోజు అంటే ఈ రోజు తోటి ముగిసింది. కాబట్టి ఇంకా సమయం కావాలని సిబిఐ కోరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్లిమెంటరీ చార్జ్షీట్లు దాఖలు చేయాల్సి ఉంటుంది, నిందితుల యొక్క స్టేట్మెంట్లు అన్ని రికార్డ్ అయ్యి ఇంకా సాక్షుల యొక్క స్టేట్మెంట్ కూడా ఇంకా చాలా మందివి రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరికొంత సమయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ సమయం లోపు విచారణ పూర్తి చేస్తామని
సిబిఐ మరోసారి సుప్రీం కోర్టు ముందు మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సిబిఐ చేసేటువంటి మెన్షనింగ్ ను అది పరిగణలోకి తీసుకుంటుందా, మరోసారి సిబిఐ కి అవకాశం ఇస్తుందా, లేదా ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణతోటే చార్జ్ షీట్ ఫైల్ చేయమంటుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం సప్లిమెంటరీ చార్జ్ షీట్ వేయడానికి సిబిఐ చాలా సిద్ధంగా ఉందని చెప్పాలి. ఈ రోజు జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితుల్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి తిరిగి మళ్ళీ రిమాండ్ కి తరలిస్తారు. ఈ సమయంలో సిబిఐ కోర్టులో సిబిఐ అధికారులు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయబోతున్నారు, ఈ కేసుకు సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్ ను కోర్టుకు సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి చూడాలి. మధ్యాహ్నం 12 గంటకల్లా ఈ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టులో కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.